పచ్చని అడవి తోరణాల లెక్క మారితే దారులన్నీ అటువైపోయిగా. ఇంకొక 2 రోజులే ఉన్నదుల్లో నేను దేని గురించి చెప్తున్నానో అర్థమవుతుంది కదా. మన తెలంగాణ కుంభమేళ ఆసియా ఖండంలోనే పెద్ద జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర గురించి. అక్కడ సౌలతులన్నీ పూర్తయినాయట భక్తుల కోసం. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ఇంకా 2 రోజులే ఉన్నది. జాతర షురు అయ్యే ముందు నుంచేలే మస్తు మంది జనాలు వస్తారు మేడారానికి. ఇక ఆదివారం కావడంతో చాలా మంది వచ్చారు జనాలు ఇవాళ. ఈ దాప ఏం తక్కువ 2 కోట్ల దాకా జనాలు వస్తారని అంచనా ఇస్తారు ఆఫీసర్లు. సర్కార్ సొంతం అన్ని సౌలతులు చేసింది మేడారం వచ్చే భక్తుల కోసం అని. పారిశుద్ధ్యం కోసం అని 4000 మంది కార్మికుల్ని పెట్టింది ఆడ. అట్లనే 6000 బస్సులు సొంతం నడుపుతుంది సర్కారు. 18వ తారీఖు నుంచి 26వ తారీఖు దాకా నడుస్తాయట బస్సులు. అట్లనే 30 ప్రత్యేక రైలు సొంతం నడుస్తాయి అట్నులో మేడారం జాతర కోసం. ఇక పోలీసులు సొంతం భక్తులకు ఎటువంటి తక్లీఫ్ కాకుండా చూస్తారు. జాతరలో భక్తులు ఎక్కడ ఇబ్బంది పడకుండా పహారా గాస్తారు. ట్రాఫిక్ సమస్య లేకుండా ఇక మధ్య చేస్తాండ్రు. ఆన్ బిహాఫ్ ఆఫ్ తెలంగాణ స్టేట్ పోలీస్ అండ్ ములుగు డిస్ట్రిక్ట్ పోలీస్ ఐ ఎక్స్టెండ్ ఎ వార్మ్ వెల్కమ్ టు ఆల్ ద డివోటీస్ హు ఆర్ కమింగ్ టు సమ్మక్క సారలమ్మ జాతర మేడారం 2024. ఇట్ ఈస్ ట్రూలీ ఎ ప్రివిలేజ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఏషియాస్ బిగ్గెస్ట్ ట్రైబల్ ఫేర్. We have created a concise video to create awareness to all the devotees who are visiting the jatra regarding traffic and parking areas. Once again, I request all the devotees who are coming to have a safe journey and please don't drink and drive. Thank you.